స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ అయింది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, డేట్స్కు సంబంధించి, తర్వాత ఫీజు ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, తర్వాత దీంట్లో ఉన్న కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత దీన్ని జేఈ మెయిన్స్ యాక్సెప్ట్ చేసే కాలేజెస్ ఏవేవి ఉన్నాయి, సో మీకు స్కోర్ ఎంత రావాలి, కట్ ఆఫ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటుంది. అయితే పర్టికులర్గా ఈ వీడియోలో మాత్రం మనం ఓన్లీ షెడ్యూల్, అంటే ఎప్పటి నుంచి ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్లో ఉన్న ఎగ్జామ్కి మీరు ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రావాల్సిన, అంటే మీరు ఎలా జేఈతో ఇంటరాక్ట్ అవ్వాలి, జేఈ బోర్డు మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, దాని గురించి డిస్కస్ చేద్దాము. సో వన్ బై వన్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లన్నీ కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా మనం డిస్కస్ చేస్తూ వద్దాము. సో జేఈ మెయిన్స్ మనకు బీటెక్ వాళ్ళకి, బీఈ వాళ్ళకి అండ్ బీఆర్కు వాళ్ళకి ముగ్గురికి జరుగుతుంది. బీటెక్ అంటే జనరల్గా మీరు ఏదైతే సిఎస్సి, ఏఎంఎల్, ఈసీఈ, ట్రిపుల్ఈ ఇవన్నీ కూడా బీఈ బీటెక్ కింద కవర్ అయిపోద్ది. బీఆర్కి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్లో మీరు అంటే కన్స్ట్రక్షన్ సంబంధించి, సివిల్కి సంబంధించిన ప్లానింగ్, వాటికి సంబంధించినంత కూడా బీఆర్క్లో వస్తుంది, యాజ్ వెల్ అస్ ప్లానింగ్లో అంతా కూడా బీ ప్లానింగ్ అని వస్తుంది అనమాట. సో ఈ మూడు కేటగిరీస్ కూడా కలిపి ఈ ఒక కంప్లీట్గా ఇదే నోటిఫికేషన్ అనేది సరిపోతుంది. అయితే ఈ షెడ్యూల్ ఇచ్చిన దాంట్లో టూ టైప్స్, రెండు సార్లు మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి వచ్చి జనవరిలో ఉంటుంది ఎగ్జామినేషన్, సో జనవరి 2025 ఎగ్జామినేషన్, అండ్ సెకండ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకు ఏప్రిల్లో ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ర్యాంక్స్ వచ్చారు, క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ర్యాంక్స్ మళ్ళీ లాస్ట్లో రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయ్యి దాంట్లో టాప్ ఎవరైతే ఒక 2 లాక్ లోపల లేదా 2.25 కట్ ఆఫ్ చెప్తారు జేఈ వాళ్ళు, అంత ఎవరైతే వస్తుందో వాళ్ళు అడ్వాన్స్ రాసేదానికి ఎలిజిబుల్ అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా జేఈ మెయిన్స్ కోర్స్తో ఎన్ఐటీస్ అప్లై చేసుకోవచ్చు, లేదా టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవైతే ఉంటే వాటిని అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు జేఈ మెయిన్స్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్, సర్వస్ ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజెస్ చాలా ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా, వాటి గురించి కూడా వన్ బై వన్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు పర్టికులర్గా ఏదైనా జేఈ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ సంబంధించి కామెంట్ సెక్షన్లో పెట్టండి, మొత్తం కంప్లీట్గా ఫ్రీగా మీకు దాని గురించి అప్డేట్ చేయడం జరుగుతుంది, అలాగే మీకు మెంటర్షిప్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో డేట్స్ అయితే చూద్దాము. జేఈ మెయిన్స్ జనవరి సెషన్ సంబంధించిన డేట్స్, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, అంటే మీరు అప్లై చేయడం జేఈ మెయిన్స్కి, ఇది మీకు 28/10 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది, అండ్ 22 నవంబర్ దాకా మనకు ఉంది, అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 22+3 డేస్ అంటే 25 డేసే మనకు టైం ఇచ్చారు వీళ్ళు. ఈ లోపల మీరు కంప్లీట్గా ఏదన్నా కూడా అప్లై చేసేసుకోవాలి, ఫీజు అన్నీ కూడా. ఇది ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ అనమాట, అంటే అప్లై చేయడం అనేది ఫస్ట్ స్టెప్. దెన్ కరెక్షన్ ఇన్ ద అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అంటే పొరపాటు మీరు ఏదైనా కరెక్షన్ చేంజెస్ ఏదైనా పొరపాటున ఏదైనా చేస్తుంటే వాటిని చేంజెస్ చేసుకోవాలంటే ఆ కరెక్షన్ చేసుకోవడానికి వాళ్ళు మళ్ళీ మనకు వెబ్సైట్లో ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లో ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి డేట్ ఇస్తారు కాబట్టి మనం అంటే కేర్లెస్గా చేయొచ్చా అనేది కాదు, ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ డేట్ ఇవ్వకపోతే మనం చేసిన అప్లికేషన్ ఫెయిల్ అయిపోతుంది. తర్వాత రెండోది అప్లికేషన్ కూడా కాస్ట్లీ ఉంటుంది, 1500-2000 అట్లా ఉంటుంది. సో అమౌంట్ కూడా వేస్ట్ అయిపోయి మళ్ళీ కొత్తగా చేయాల్సి వస్తుంది, కాబట్టి మీరు ఫస్ట్ టైమే జాగ్రత్తగా చేసుకోండి, ఎడిట్ అనేది లేకుండా చేయండి. సో దీనికి సంబంధించి అప్లై చేయడం అనేది దానికి కావాల్సిన కొన్ని సర్టిఫికేట్స్ ఉండాలి, తర్వాత మీకు ఫోటోగ్రాఫ్స్ ఇవి ఉండాలి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ ఇస్తాను, లేదా వీడియో ఎండింగ్లో అది మీకు థంబ్నైల్ ఒక చిన్నది అపీర్ అవుతుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు తెలిసిపోద్ది, లేదా దీని ప్రీవియస్ వీడియో అదే అనమాట, దానైనా చెక్ చేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ వస్తాయి. దాని సిటీ ఇంటిమేషన్ స్లిప్, సిటీ ఇంటిమేషన్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం అనుకోండి, తెలంగాణలో మీరు 3 or 4 సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే లైక్ హైదరాబాద్, రంగారెడ్డి, లేకపోతే కరీంనగర్, లేకపోతే నియర్ బై ఇంకేదైనా విజయవాడ, అంటే సిటీస్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కడ వేకెంట్ ఉంటే అక్కడ అకామిడేట్ చేస్తారు. సో దాని ఏ సిటీలో మీకు అకామిడేట్ చేస్తాము అనేది సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది వాళ్ళు మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో చెప్తారనమాట. ఫస్ట్ వీక్ అంటే సో మోస్ట్లీ మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి 22 ఉంటుంది కాబట్టి 22 జనవరి to 31 ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వీక్లో చెప్తారు. సో దీనికి ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో 3 డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అంటే 22 ఎగ్జామినేషన్ కాబట్టి 19th రోజు మనకు అంటే 1 or 2 డేస్ అటు ఇటు ప్రాబ్లం లేదు, 18th or 19th మనం పెడతారు వాళ్ళు వెబ్సైట్లో, అప్పుడు నేను మీకు చెప్తాను. సో అడ్మిట్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 22 జనవరి to 31 జనవరి 2025, సో ఆల్మోస్ట్ 9 డేస్ ఉంటుంది. ఈ 9 డేస్లో అంటే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఉంటుంది. సో దీంట్లో కూడా ఒక చిన్న అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ని చూస్తున్నాం కాబట్టి ఏ డే పడితే మీకు ఎలా ఎగ్జామినేషన్ ఎంత ఈజీగా ఉంటుంది అనే దానిపైన కూడా నేను దానిపైన ఒక వీడియో చేస్తున్నాం ఆల్రెడీ, ప్లస్ దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అది కూడా మీకు ఒక హెల్ప్ అవుతుంది. దెన్ డిస్ప్లే ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అటెంప్టెడ్ బై ద క్యాండిడేట్ అండ్ ఆన్సర్ కీస్ ఫర్ ఇన్వైటింగ్ ఛాలెంజెస్. సో మీ క్వశ్చన్ పేపర్స్ అంటే ఏ డేకి సంబంధించిన క్వశ్చన్ పేపరు, దానికి సంబంధించిన ప్రిలిమినరీ కీ అంటారు దీన్ని, ఆ కీని డిస్ప్లే చేస్తారు వాళ్ళ వెబ్సైట్ పైన. సో ఆ వెబ్సైట్ దాన్ని చూసి మీరు ఛాలెంజ్ చేయొచ్చు, అంటే నేను రాసిన ఆన్సర్ కరెక్ట్, మీరు పెట్టింది తప్పు అని చెప్పి మనం ఛాలెంజ్ చేయడం అనమాట ఎవరితో, జేఈ బోర్డుతో. సో దాన్ని వాళ్ళు మళ్ళీ వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసి నిజంగానే మనం ఇచ్చిన ప్రూఫ్స్
అన్నీ పర్ఫెక్ట్గా ఉంది అంటే అప్పుడు వాళ్ళు ఆ ఆన్సర్ చేంజ్ చేయడం జరుగుతుంది. చేంజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 4 మార్క్స్ అనేది వస్తుంది అనమాట కరెక్ట్ ఆన్సర్కి. దెన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 12 ఫిబ్రవరి 2025 రోజు మనకు జేఈ మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఏప్రిల్ సెషన్ అయితే సేమ్ ఇట్లానే ఆన్లైన్ అప్లికేషన్ మన 31 జనవరి నుంచి స్టార్ట్ అయిపోద్ది, 24 ఫిబ్రవరి దాకా ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వచ్చి 24th. తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది వాళ్ళు మళ్ళీ చెప్తామన్నారు. సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2nd week ఇస్తామన్నారు. తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కూడా ఎగ్జామినేషన్ 3 డేస్ బిఫోర్ చేస్తామన్నారు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 1 ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ మధ్యలో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇది టెంటిటివ్లీ దాన్ని మళ్ళీ మారుతూ ఉంటుంది. అలాగే క్వశ్చన్ పేపర్స్ దాన్ని ఛాలెంజ్ చేయడం గురించి మళ్ళీ డిస్ప్లే చేస్తాం ఎన్టీఏ వెబ్సైట్లో. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చి 17 ఏప్రిల్ 2025 రోజు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 3 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క దానిపైన దగ్గర దగ్గర 70-80 pages ఆఫ్ బులెటిన్ ఇది. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఎలిమెంట్ సంబంధించి నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దెన్ ఈ PDF నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మొబైల్ యాప్, జేఈకి సంబంధించిన మొబైల్ యాప్ ఉంటుంది. అలాగే జేఈకి సంబంధించిన మాక్ ఎగ్జామినేషన్స్ సంబంధించి కూడా నేను పెడతాను. 100 రూపీస్కి మీరు 300 మాక్ ఎగ్జామినేషన్స్ రాయొచ్చు అనమాట. సో దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.